హాయ్ అండి అందరికీ. ఇంకా పిల్లలకైతే హాఫ్ డేస్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటారు కదా. వాళ్ళు తినడానికి ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళ కోసమైతే నేను నాకెంతో ఇష్టమైన పల్లీ చెక్క చేస్తున్నానండి. మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా ఇదే తినేవాళ్ళం. 90స్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఫేవరెట్ స్వీట్ అనమాట. దీనికోసం ముందుగా పల్లీలు తీసుకోవాలి. నేనైతే ముందుగానే ఫ్రై చేసుకొని పైన పొట్టంతా తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై అవ్వడానికి నాకు 15 నిమిషాలు పట్టిందండి. చాలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే లోపల అనేది అస్సలు వేగకుండా టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, దానికి ఒక కప్పు పంచదార తీసుకోవాలి. ఈ పంచదార కరగడానికి ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని పంచదార అయితే కరిగించుకోవాలి. ఈ పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఒక యాలకుని దంచుకొని వేసుకోవచ్చండి. కానీ నేను పంచదార యాలకులు కలిపి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ అయితే 1/4 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఈ స్వీట్ కోసం అయితే పాకం మనకు ఉండపాకం అయితే రావాలి. ఇలా నురగ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనకు ఇలా వాటర్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఉండ అవుతుందా, వాటర్లో కలిసిపోతుందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే వాటర్లో అయితే కలిసిపోయింది కదా, ఇంకా ఈ పాకం అయితే రెడీ కాలేదు. ఇప్పుడు 2 నిమిషాలు కలుపుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాకం వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే ఉండ అవుతుంది కానీ కొంచెం అంటుకుంటుంది కాబట్టి ఇంకొక నిమిషం అయితే కలుపుకోవాలి. 1 నిమిషం ఆగిన తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు ఇందులో వేసేసుకొని ఈ పాకం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు ఒక పక్కన ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే అది మొత్తం ఇందులో వేసుకోవడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా అందులోకైతే వేసేసుకోవాలి. ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్న వెంటనే ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. కొంచెం లేట్ అయినా ఈ పాకం అనేది దగ్గర పడిపోతుంది, ప్లేట్లోకి కరెక్ట్గా రాదు కాబట్టి. ఇలా అంతా వేసేసుకున్నాక ఇలా ఒక్కసారి ప్లేట్ అంతా సెట్ చేసుకోవాలి. ఇది సెట్ అవ్వడానికి 1 అరగంట టైం పడుతుంది. అంటే వేసింది వెంటనే మనకు సెట్ అయిపోతుంది, కాకపోతే అది రావడానికి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి చల్లారేంత వరకు 1 అరగంట పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఇది వచ్చేస్తుంది. చూసారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా ఒక గరిటతో తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదు రాలేదు అంటే మాత్రం ఒక్కసారి గ్యాస్ పైన పెట్టుకొని అంటే 1 30 సెకండ్లు అలా పెట్టి తీసేస్తే కూడా ఈజీగానే వచ్చేస్తుంది. ఇదైతే నాకు చాలా ఈజీగా వచ్చేసింది. ఇది తింటున్నప్పుడు 90స్లో ఉన్న రోజులే గుర్తొస్తాయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫేవరెట్ స్వీట్ కూడా. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే అలా కట్ చేయలేదు. ఇలా మొత్తం సెట్ అయిన తర్వాత ఇలా ముక్కలుగా ఇరిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. 90స్లో ఉన్నప్పుడు ఈ స్వీట్ ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.